అడుగునా, నేను చేస్తే అభివృద్ధి గుర్తొస్తుంది అవునా కాదా? తమ్ముళ్ళని అడుగుతున్నా, మిమ్మల్ని చూస్తే విధ్వంసం గుర్తొస్తుంది. ప్రజానాయకుడు ఎప్పుడు కూడా అభివృద్ధి చేసే నాయకుడు కావాలి తప్ప కూలగొట్టేవాడు నాయకుడు కావాలన్నా తంపుళ్ళని అడుగుతున్నా. కొంపలు కూర్చేవాడు, కడాన కన్న తల్లికి కూడా భారమైన వ్యక్తి, జన్మభూమికి భారం కాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. తమ్ముళ్ళు, ఈ రాయదుర్గులో మీరు ఒకసారి చూస్తే బాగా కరువు ఎక్కువ ఉందని నేను బైర్యవాణి తిప్ప ప్రాజెక్టును ప్రారంభించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అధికారం వస్తే జీడీపల్లి నుంచి బైర్యవాణి తిప్పకు 968 కోట్లతో పనులకు టెండర్ ఇచ్చి 12 కిలోమీటర్ల కాలువలు పూర్తి చేసి నేనే ఉండుంటే ఒక సంవత్సరంలో బైరవాణి తిప్ప ప్రాజెక్టుకి నీళ్లిచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీకి వచ్చేది. గవర్నమెంట్ పోయిన తర్వాత ఒక్క ఇంచు పని జరిగిందా మిమ్మల్ని అడుగుతున్నా. పూర్తి చేస్తారని నమ్మకం మీకుందా అని అడుగుతున్నా. దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఇష్టానుసారంగా చేశారు. నేను అడుగుతున్నా, వైఎస్ఆర్ దొంగలు వస్తారు రేపు మీకోసం ఓటు కోసం, నిలదీయండి, చొక్కా పట్టుకోండి. ఎందుకు ప్రారంభించలేదు, ఎందుకు పని చేయలేదు? నిలదీయాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు మీరు ఇంకో పక్క ఏదైతే ఉంతకల్లు ప్రాజెక్టు 4.5 కోట్లు నేను ఖర్చు పెట్టా, ఖర్చు పెట్టి ఆ ప్రాజెక్టు కూడా 1180 కోట్లతో పూర్తి చేయాలని ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ చేసి పనులు ప్రారంభించాం. దాన్ని కూడా పక్కన పెట్టే పరిస్థితికి వచ్చారు. నేను అందుకే మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను, ఈరోజు ఈ యొక్క రాయదుర్గలో జరిగే ఈ మీటింగ్ ద్వారా ఈ నియోజకవర్గ ప్రజానీకానికి ఒకటే హామీ ఇస్తున్నా, మళ్లీ రాష్ట్రానికి న్యాయం జరగాలంటే, ఈ రాయదుర్గ న్యాయం జరగాలంటే, అనంతపురం జిల్లాకు న్యాయం జరగాలంటే వైసీపీ పోవాలి, ఎన్డీఏ రావాలి, ఈ ప్రాంతానికి న్యాయం జరగాలని చెప్పి కోరుకుంటున్నా. ఒక్క విషయం నేను చెప్తున్నాను, ఈ రోజు మీరందరూ ఉన్నారు, అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి తమ్ముళ్ళు, సెల్ ఫోన్లు తీయండి, అందరూ కూడా లైట్ ఆన్ చేసి చూపేయండి, నాకు సంఘీభావాన్ని చూపేయండి, 2 నిమిషాల్లో అందరూ లైట్లు ఆన్ చేయాలి, అన్ని సెల్ ఫోన్లు, అన్ని సెల్ ఫోన్లు లైట్లు ఆన్ చేయండి. ఇంకా వెనకనుండేవాళ్ళు ఇప్పుడు చూశారు మార్పు, నక్షత్రాలు మారిగా ఈ ప్రదేశం అంతా వెలిగిపోతా ఉంది.